ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశమంతా పెద్ద చర్చకు దారితీసింది. అనేక మంది తమ మనోభావాలు దెబ్బతిన్నాయని రోడ్డెక్కి ఆందోళన కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే అధికార బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీడియో లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు ముదురుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో అపచారం జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రే ఆరోపణ చేశారు. దీని మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ స్పందించింది, జనసేన స్వయంగా అధినేత ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు, 11 రోజులు దీక్ష కూడా చేస్తామంటున్నారు. నిన్న నంబూరులో, ఇప్పుడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీక్ష ముగింపుగా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల వెళ్తానని కూడా చెప్తున్నారు. అంటే టీడీపీ, జనసేన స్పందించాయి, కానీ బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. ఇప్పటివరకు బీజేపీ నాయకులు నోరు మెదిపితే ఒట్టు, ఎందుకని ఇంత మౌనం పాటిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఎందుకని ఇప్పటికీ మౌనవ్రతాన్నే కొనసాగిస్తున్నారు? ఇలాంటి అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకులే కాదు, జాతీయ స్థాయిలో మోదీ మాట్లాడారా? ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే భక్తుల మనోభావాలే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంలో ఆయన ఏమన్నా స్పందించారా? చాలా అంశాల మీద ఇట్టే ట్వీట్ చేసే ఆయన, ఎక్స్లో పోస్ట్ చేసే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎందుకని మాట్లాడడం లేదు? పైగా కేంద్రంలో వారి భాగస్వామ్య తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్లో తమతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న, తామే అధికారంలో భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఆషామాషి మాటలు కాదు. జంతు కొవ్వులు కలిపారని, గొడ్డు కొవ్వుతో పాటు పంది కొవ్వు కూడా కలిపి చేపల నూనెతో ప్రసాదం తయారు చేస్తున్నారన్న ఆరోపణలు, ఆరోపణలు కూడా కాదు, ఆధారాలు ఉన్నాయని, అధికారిక నివేదికలను బట్టే తాను మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఇంత పెద్ద విషయంలో మోదీ నుంచి పురంధేశ్వర వరకు ఎందుకని నోరు మెదపడలేదు? తెలంగాణకు చెందిన బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించారు, మాట్లాడారు. మరి ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అసలు విషయం ఏమంటే, ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ ఫుడ్స్ డైరీ తమిళనాడులోని దుండిగల్లో ఉంది. ఆ డైరీ నిర్వాహకులు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సన్నిహితులు. తమిళనాడులో బీజేపీకి ఆర్థికంగా అన్ని రకాల అండదండలు అందించే సంస్థ ప్రతినిధులు. అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా గడిచిన 10 ఏళ్లుగా చక్రం తిప్పుతున్న కృష్ణమూర్తి వైద్యనాథన్కి అత్యంత సన్నిహితులు. ఆ కృష్ణమూర్తి వైద్యనాథన్ ఎవరంటే, నిర్మలా సీతారామన్కి బాగా దగ్గర మనిషి, అమిత్ షాతో నేరుగా సంబంధాలున్న నాయకుడు. అందుకే ఆయనకి అటు చంద్రబాబు పాలనలోనూ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ టీటీడీలో బోర్డు మెంబర్గా అవకాశం వచ్చింది. బహుశా రేపు వేయబోయే కొత్త పాలక మండలిలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆయన కేవలం టీటీడీలో సభ్యుడు మాత్రమే కాదు, నెయ్యి సహా అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసే పర్చేజింగ్ కమిటీలో, ఆ సబ్ కమిటీలో కీలక పాత్రధారి. నెయ్యి కొనుగోలు వ్యవహారాల్లో, టెండర్లు ఖరారు చేయడంలో కీలకంగా వ్యవహరించే కమిటీకి ముఖ్యమైన ప్రతినిధి. ఆయనే నెయ్యి కొనుగోలుకి అనుమతులు ఇస్తారు, ఆయన ద్వారానే అలాంటి ప్రక్రియ సాగుతుంది. ఆయనకి సంబంధించిన సన్నిహితులదే ఏఆర్ ఫుడ్స్ డైరీ. అక్కడి నుంచే ఇప్పుడు నెయ్యి వచ్చింది. ఆ నెయ్యికి సంబంధించిన 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కూడా నిర్ధారించారు. తొలుత ఆయన వనస్పతి అంటే వెజిటేరియన్ ఫ్యాట్స్ కలిసాయని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జంతువుల ఫ్యాట్స్ అనడంతో ఈయన కూడా మాట మార్చారు. టీటీడీ ఈవో స్థాయిలోనే మాట మార్చిన చరిత్ర చూస్తుంటాం మొట్టమొదటిసారి. రాజకీయంగా నాయకులు ఇతరులు మాటలు మార్చవచ్చు, కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ విషయంలో మాట మార్చారు.
సో ఆయన మాట మార్చారు, పక్కన పెడితే ఆయన చెప్పినట్టుగా ఏఆర్ ఫుడ్స్ డైరీకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే కల్తీ జరిగింది. వాళ్ళని మేము ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టామని చెప్తున్నారు. ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంస్థ మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ తంతు జరిగింది ఇప్పుడు కాదు, సెప్టెంబర్లో ఆగస్టులో కూడా కాదు, అంతకుముందు జూలై 23వ తారీఖున నివేదికలు వచ్చినాయి. అధికారికంగా చెప్పిన లెక్క ప్రకారంగా జూలై 12న రిపోర్ట్స్ పంపిస్తే, శాంపిల్స్ పంపించిన తర్వాత వాటిని పరిశీలించి జూలై 23న తుది నివేదిక వచ్చింది. తుది నివేదికలో జంతు కొవ్వులు ఉన్నాయని నిర్ధారణ అయినట్టు ఇప్పుడు చెప్తున్నారు. అంటే 2 నెలలుగా ఏం చేశారు? కోట్ల మంది తినేటువంటి ఆహార పదార్థంలో జంతు కొవ్వులు కల్తీ చేస్తే అది ఆరోగ్యంతో చెలగాటం కాదా? ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టు కాదా? అలాంటి విషయంలో 2 నెలల పాటు తాత్సారి ఎందుకు చేశారు? ఇప్పుడు ఘటన బయట పెట్టి వారం గడుస్తున్నా ఆ ఏఆర్ ఫుడ్స్ డైరీ మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు లేవు? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆహార ప్రమాణాల నిర్దేశిత కమిటీకి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం, అప్పటి వరకు నోటీసులు ఇచ్చామని. నోటీసులు ఇవ్వడం కాదు, ఇంతకాలం చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేశారన్నది చెప్పాలి కదా. అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు నిర్వహిస్తున్న డైరీకి సంబంధించిన విషయం ఇప్పుడు దుమారం రేపుతుంది. ఆ డైరీ విషయంలో చర్యలు తీసుకోవడానికి తాత్సారీయం జరుగుతుంది. అందుకే బీజేపీ నేతలు ఇక్కడ మాట్లాడడానికి సంశయిస్తున్నారు, తటపటాయిస్తున్నారు, ఇప్పటి వరకు నోరు మెదపకుండా మౌనంగానే సాగిపోతున్నారు. ఇదే అనుమానం చాలామందిలో ఉంది. వాస్తవం చూస్తుంటే ఇది అనుమానమే కాదు, నిజమేమో అనిపించేలా ఉంది. ఏఆర్ డైరీకి కృష్ణమూర్తి వైద్యనాథన్కున్న సంబంధాలు, వైద్యనాథన్ కృష్ణమూర్తికి నేరుగా అమిత్ షాకి ఉన్న అనుబంధాలు, అమిత్ షాతో ముడిపడినటువంటి ఈ విషయంలో మాట్లాడడానికి బీజేపీ నేతలు సంశయిస్తున్న పరిణామాలు అన్నీ కలిపితే ఇదంతా పెద్ద రాజకీయ ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన తంతుగా కనిపిస్తుంది. ఏపీలో మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలని బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు కూడా ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రాన్ని మత రాజకీయాల మంటల్లో నెట్టే ప్రయత్నంగా ఇదంతా కనిపిస్తుంది. అంతకు మించి ఈ సమస్యకి పరిష్కారం కనుగొనడం కానీ, సమస్యకు కారకుల్ని శిక్షించడం కానీ, అసలు వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టి స్వచ్ఛమైన నెయ్యితో ఆహార పదార్థాలు లేకుంటే అక్కడ ఉన్నటువంటి నైవేద్యాలు తయారు చేయించి భక్తులకి అందించాలన్న సంకల్పం కానీ ఏ కోసాన ఉన్నట్టు కనిపించట్లేదు. ఇదే రాజకీయ క్రీడలో మతాన్ని ఆయుధంగా మార్చుకుంటే అందరూ నష్టపోయే ప్రమాదం వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అత్యంత పెనుముప్పు పొంచి ఉందన్న అభిప్రాయం బలపడుతుంది. జరభద్రం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.